నియోజకవర్గం కొత్త అయినా సరే ప్రచారంలో దుమ్మిరేపారు మంత్రి విడదల రజని. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారు అధికార పార్టీ అభ్యర్థి. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరేసే లక్ష్యంతో ముందుకెళ్లారు. మండు టెండల్ని లెక్క చేయకుండా ప్రచారంతో ప్రజలకు దగ్గరయ్యారు. ప్రతిపక్ష పార్టీలను ఎండగడుతూనే తాను విజయం సాధిస్తే నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తానో బలంగా చెప్పారు. విజయమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ప్రజలను మెప్పించేలా సాగింది విడదల రజని ప్రచారం. గెలుపే లక్ష్యం, ప్రజలతో మమేకం, ప్రజా తీర్పుపై నమ్మకం, ఆమె మాటే మంత్రం. అందుకే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొద్ది రోజుల్లోనే తనదైన ముద్ర వేయగలిగారు మంత్రి విడదల రజని. టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తించారు. తనదైన వ్యూహంతో ప్రజల్లోకి దూసుకు వెళ్లారు గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థి రజని. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చేటువంటి పథకాలు కొనసాగాలి. అవన్నీ మళ్ళీ మనకు కావాలి. ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి? మన జగనన్నకే ఓటేయాలి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గుంటూరు వెస్ట్ లో గెలవాలన్న టార్గెట్ పెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బలమైన అభ్యర్థిని బరిలో దించితే గెలుపు ఖాయమన్న అంచనాకు వచ్చారు. ఇందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీని చిలకలూరిపేట నుండి గుంటూరు వెస్ట్ కు తీసుకొచ్చారు. అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా గుంటూరు వెస్ట్ లో తనదైన ముద్ర వేశారు విడదల రజని. ఇలాంటి ఒక గొప్ప అవకాశం ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం, ఇంత గొప్ప గొప్ప రిఫార్మ్స్ లో నేను భాగం అవడము నాకు నిజంగా సంతోషం అనిపిస్తుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2,000 కోట్లతో డెవలప్మెంట్ చేశానని చెప్పి గర్వంగా నేను చెప్పగలను. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయండి. మీకు మేము పనిచేయడానికే ఉన్నాం. మేము మీ దగ్గర నుంచి ఏది ఆశించము, ఓ రూపాయి మాదే ఖర్చు పెట్టుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్తాం తప్పే ఏ ఒక్కరి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి ఆశించము. విడదల రజని భర్త కుమారస్వామి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అటు కాపు ఇటు బీసీ కాంబినేషన్తో టీడీపీకి చెక్ పెట్టాలన్న వ్యూహంతో గుంటూరు వెస్ట్ లో చక్రం తిప్పింది వైసీపీ. డిసెంబర్ 20 నుండే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు రజని. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని అప్పిరెడ్డి, ముద్దాళిగిరి, యేసురత్నం వంటి పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అప్పటిదాకా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. ప్రజల అవసరాలను గుర్తించి దాదాపు 500 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేశారు. కలుషిత నీటితో అస్వస్థతకు గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందేలా చూశారు. వైద్య శాఖతో పాటు రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులను పరుగులు పెట్టించారు. తనకున్న వాగ్ధాటితో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎక్కువ పెడుతూ కొన్ని రోజుల్లోనే పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసిపోయారు మంత్రి విడదల రజని. వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణులు రాళ్లు రుబితే వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. బీసీ మహిళను భయపెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి చర్యలతో భయపడేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 3 అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు విడదల రజని. తాగునీటి కొరతను తీర్చడం, డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం, నగరవాసులకు పార్కులు అందుబాటులోకి తీసుకురావడంపైనే ప్రధానంగా తాను దృష్టి సారించినట్టు ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చారు. గుంటూరు వెస్ట్ లో ఈరోజు సుమారు 500 కోట్ల డెవలప్మెంట్ ఈరోజు జరిగిందని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు మనం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. ఇది ఒక రోడ్డు గురించి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా అభివృద్ధి ఆగకుండా జరిపిస్తున్నామంటే ఆలోచన చేయండి ఒక్కసారి. నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని గుంటూరు వెస్ట్ ప్రజలకు హామీ ఇచ్చారు వైసీపీ అభ్యర్థి విడదల రజని. ప్రత్యర్థిగా బీసీ మహిళను టీడీపీ ఎంపిక చేస్తే విపక్ష పార్టీకి గట్టిగానే సమాధానమిస్తూ 2 సార్లు డివిజన్ పర్యటనలు ముగించారు. పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు లేనంత భారీ ఎత్తున నామినేషన్ ర్యాలీని చేపట్టి ప్రత్యర్థులకు గట్టి సంకేతాలు పంపారు. పైకి బీసీ మహిళల మధ్య పోటీలా కనిపించినా గుంటూరు వెస్ట్ లో పోరు మాత్రం కాపు వర్సెస్ కమ్మ అన్నట్టుగా తయారైంది. ఆర్థికంగా ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుంటూనే అన్ని వర్గాల ప్రజలకు భరోసానిచ్చారు విడదల రజని. గుంటూరు వెస్ట్ లో టీడీపీ హ్యాట్రిక్ ని అడ్డుకుని వైసీపీ జెండా ఎగిరేందుకు వీలుగా ప్రచారం చేశారు. ఎక్కువ శాతం కూడా ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, అన్ని కేటగిరీస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కూడా ఒక ఆలోచన ధోరణి అనేది ఒక చేంజ్ వచ్చి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రిఫార్మ్స్ కావచ్చు, రెవల్యూషనరీ చేంజెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. 1983 నుండి గుంటూరు వెస్ట్ లో ఏ పార్టీ కూడా 3వ సారి విజయం సాధించలేదు. ఆ సెంటిమెంట్ కూడా తమకు కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉంది వైసీపీ. గెలుపే లక్ష్యంగా మరింత పట్టుదలతో పనిచేశారు పార్టీ అభ్యర్థి విడదల రజని.
తన ప్రచార ఉధృతితో సామాన్య ఓటరు కూడా గెలుపు రజనీదేనన్న భావనకొచ్చేలా చేయగలిగారు మహిళా మంత్రి. విజయవంతంగా ప్రచార పర్వాన్ని పూర్తి చేశారు విడుదల రజని. ప్రజల తీర్పు పూర్తిగా తనకే అనుకూలంగా ఉంటుందన్న ధీమాతో ఉన్నారామే.